కరోనా లాక్డౌన్ సమయంలో అన్ని విధాల నష్టపోయిన కార్మికులను, వ్యవసాయ కూలీలను, యువతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరాబులపాడులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఎన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ముందు చూపు లేకుండా అనాలోచిత నిర్ణయాలతో దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించిందని, దీనికి కారణంగా దాదాపు 12 కోట్ల వలస కూలీలు, చిన్నపిల్లలు, మహిళలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ పెట్టుబడిదారులకు కొమ్ము కాయడం తప్ప పేద ప్రజలకు, కార్మికులకు, రైతాంగాన్ని, వ్యవసాయ కూలీలను, యువతను పట్టించుకునే పరిస్థితులు లేవని వ్యాఖ్యానించారు. కరోనా లాక్డౌన్ టైంలో కేంద్ర ప్రభుత్వం గత 15 రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 20 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం, ప్రతి కార్మికుడిని ఆదుకుంటామని మాటలు చెప్పారు. కానీ నేటికి 45 రోజులు పూర్తవుతున్నా కూడా కార్మికుడి అకౌంట్లో ఎక్కడా కూడా డబ్బులు పడలేదు. ఈరోజు పనులు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు బిల్డింగ్ కార్మికులు. వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. ఏ విధంగా అంటే ఒక పూట గడిస్తే బాగుండు అనే పద్ధతులు ఉన్నాయి. కానీ కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లు మాత్రం నిమ్మక నీరెత్తినట్లు కూర్చున్నాయి. అయ్యా, నరేంద్ర మోడీ గారు మాటలు కాదు చేతల్లో చూపించండి. 10,000 రూపాయలు బిల్డింగ్ కార్మికులకు కల్పిస్తామని మాటలు ఇచ్చి ఈరోజు కూడా 40 రోజులు పూర్తవుతున్నా ఏ ఒక్కరి అకౌంట్లో డబ్బులు పడకపోవటం వల్ల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. కాబట్టి ఈరోజు సిఐటియు కానీ సిపిఎం కానీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏదైతే దేశవ్యాప్త కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమం నేపథ్యంలో ప్రతి కార్మికుడి అకౌంట్లో 10,000 రూపాయలు పడాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కరోనా లాక్డౌన్ టైంలో ప్రతి కార్మికుడిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఇసుక అందుబాటులోకి రావాలి. ఎప్పుడైనా కూడా వర్షాకాలం చూస్తే, గత వర్షాకాలం చూసినా, ఇప్పుడు చూసినా ఈ ఏటుగట్టు ప్రాంతాల్లో ఇసుక దొరక్క గత ప్రభుత్వంలో 1,800 దొరికితే ఇప్పుడు 5,000 రూపాయలకు కూడా దొరకలేకపోతుంది. పనులు లేకపోతున్నాయి. కాబట్టి ఈరోజు కార్మికులను ఆదుకోవాలి. అదేవిధంగా రైతాంగాన్ని కూడా ఈరోజు ఏటిగట్టి ప్రాంతాల్లో పెసర కానీ, అదేవిధంగా ఇప్పుడు తోటరావులపాళ్ళు దాదాపు 100 ఎకరాలు వరి మాగాని మునిగిపోయి మొత్తం పూర్తిగా ధ్వంసమైపోయింది. మరి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏం చేస్తా ఉన్నారు? స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, అయ్యా రైతును ఆదుకోండి. రైతుకి అందుబాటులో ఉంటుంది ఈ ప్రభుత్వం. రైతు సంక్షేమమే మా ధ్యేయం అనే చెబుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరి రైతు గందరగోళంలో ఉండి ఈ వాన దాదాపు ఈ వర్షానికి ఇబ్బందులు పడతా ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది కూడా మేము అడుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రైతును ఆదుకునేటట్టు, అదేవిధంగా ప్రతి కార్మికుడిని ఆదుకునేటట్టు 7,500 రూపాయలు ప్రతి కుటుంబానికి కల్పించాలి. అదేవిధంగా కరోనా వైరస్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతూ ఉంది, పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. నందిగాం గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేయడానికి కూడా సరైన టెస్ట్ కిట్లు లేకుండా పోయాయి. ఏ పేషెంట్ వచ్చినా కూడా విజయవాడ తరలిస్తూ ఉన్నారు. విజయవాడకు పోతే బెడ్లు ఖాళీగా లేవని ఆ పేషెంట్ దగ్గుతున్నా తుమ్ముతున్నా ఆయాసంతో 2-3 రోజులు ఇబ్బంది పడి చనిపోతూ ఉన్నాడు. ఆ మృతదేహం కూడా రాలేకపోతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెను వెంటనే అర్ధగంటలో బెడ్ ఏర్పాటు చేస్తామని మాటలు చెప్పడం కాదు, చేతల్లో టెస్టులు చేసి పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు గుర్తించి గ్రామీణ ప్రాంతాలు కరోనా వచ్చిన వాళ్ళకి వైద్యం పెద్ద ఎత్తున అందించాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ, రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కార్మికుల్ని, రైతుల్ని, యువతని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.